అంటే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది సార్? ఇప్పుడు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెల్లారి లేస్తే తాడేపల్లి ప్యాలెస్ లో కనిపిస్తుంటారు. జగన్ గారికి చాలా సన్నిహితుడు. ఆయన అటు సెంటర్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారితో కావచ్చు, సోనియా గాంధీ గారితో చాలా రిలేషన్ ఉన్న వ్యక్తి. శర్మిల గారు కూడా అప్పుడు ఎంత కాదన్నా సరే ఆమె ఆయన బయటికి తరిమేసినా కానీ ఆమె ఆయన చెల్లెలే జగన్మోహన్ రెడ్డి గారికి. సో మరి ఎలా సపోర్ట్ ఇస్తుంది అనుకుంటున్నారు సార్? అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి అటు టీడీపీకి రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే అసలు ఎలా సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నారు? ఎలా ఆలోచించుకుంటున్నారు? ఎట్టి పరిస్థితులు సపోర్ట్ ఉండదు సార్. ఇప్పుడు షర్మిల గారు ఎన్ని మాట్లాడినా పొంగులేటి గారు షర్మిల గారిని కలిశారు, అక్కడ ఉన్న డీకే శివకుమార్ గారు కలిసిన తర్వాత ఇవి రాజకీయాల్లో మారిపోయింది, ఇక్కడ పోటీ చేయని బయటకు వచ్చారు. చివరికి గట్టు చారు రామచంద్రరావు లాంటి పెద్దలు, మిగతా వైసీపీ సీనియర్ నాయకులు, అదే వైసీపీ తెలంగాణకు సంబంధించిన షర్మిల పార్టీ సీనియర్ నాయకులంతా ఆమెను బహిష్కరించారు. ఆమె మాకు అన్యాయం చేసింది, మాస్తులన్నీ తనఖా పెట్టి ఉపవాసం తిరిగితే ఎక్కడ పోటీ చేయకుండా మమ్మల్ని నడకుండా చేసిందని చెప్పి తిట్టడానికి తిట్లు తిట్టి రాజకీయాలు ఏంటంటే గట్స్ ఉండాలి. మీరు ఎందుకు పోటీ చేశారో తెలియదు, ఎందుకు 3000 కిలోమీటర్ల పాదయాత్ర షర్మిల గారు చేశారో తెలియదు, బరెలెక్కకున్న ధైర్యం కూడా మీరు చేయలేకపోతే మీరు ఎలా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చెప్తే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గట్స్ ఉన్న వ్యక్తి, ఆయన రాజకీయాలు మీ కొడుకు కూతురుగా మీ అన్నగారు అక్కడ చేస్తున్నాడు, మీ చెల్లెలుగా మీరు ఎందుకు ఇక్కడ చేయలేకపోయారు? షర్మిల గారు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెసే అని అనేక ఆరోపణలు చేశారు వైసీపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ని, అనేక రకాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవటంలో కూడా కాంగ్రెస్ పాత్ర పెద్దల పాత్ర ఉందని చెప్పి ఆ రోజు ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాంగ్రెస్లో షర్మిల గారు బ్రదర్ అనిల్ ఎందుకు కలిశారు? సరే కలిసినా విలీనం అయ్యారో లేదో తెలియదు. మరి ఇప్పుడు మరి పోటీ చేయకుండా ఎందుకు వెళ్ళిపోయారు? కర్ణాటకలో కూడా జగన్ 100 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తామన్న వ్యక్తులు మీరు ఎందుకు పోటీ చేయలేకపోయారు? మీరు వ్యాపార లావాదేవీలను పొగ్గులేటి గారు 1000 కోట్ల వ్యాపారాలు ఉన్నాయి కదా, మీరు ఆ పార్టీకి ఆయన మీద కూడా నిమ్మిడి పొడి చేయలేదంటే వాళ్ళతో కలిసిపోయినట్టే కదా. అంటే ఇక్కడ నమ్మే పరిస్థితి కాంగ్రెస్ లేదు. టీడీపీ ఎందుకని నమ్ముతుంది అంటారు సార్? టీడీపీ రేవంత్ రెడ్డి గారిని నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీని? అంటే టీడీపీ ఎందుకు నమ్ముతుందంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కేటీఆర్ గారు ఒక మాట తొందరపడి కావచ్చు ఏదైనా కావచ్చు ఉద్యమంలో ఇక్కడ మీకు హక్కు లేదు చంద్రబాబు నాయుడు గారి కోసం ధర్నాలు చేసేది అక్కడ పోయి చేసుకున్నాడు, కొద్దిగా అక్కడ కేడర్కి కొద్దిగా బాధ అనిపించింది. అంటే సైబర్ సిటీ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు రూపాంతరం తీసుకొచ్చింది ఎంత కాదన్నా చంద్రబాబు నాయుడు గారు కదా, ఇట్లా చేయటం కాదు కదా అని చెప్పి ఆళ్ళు తయారు చేసి ఆళ్ళ కర్మాగారం తయారైన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ వ్యక్తిని ముందు పెట్టి ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తే రేపు ముఖ్యమంత్రి అయితే కనుక ఇక్కడ కూడా రాజకీయం చేయవచ్చు అనేది టీడీపీ ఎత్తుగడ కావచ్చు. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి కావాలా, పవన్ కళ్యాణ్ వద్దా, అక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ కావాలి ఎదుర్కోవాలంటే ఎలా? ఇది కాదు, ఇది రాజకీయం కాదు. అంటే అది సహేతుకంగా ఉండాలి, మీరు చేసే పోటీ నమ్మశక్యంగా ఉండాలి. ఇలా మిత్రధర్మం మిత్రద్రోహం చేయకూడదు, చేస్తే కనుక ప్రజలే బుద్ధి చెప్పే టైం వస్తుంది. రాజకీయాల్లో ఎలా ఉంటేనే హుందాగా ఉండాలి, పాలిటిక్స్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి కానీ వెన్నుపోటుతో చేయకూడదు.